ముందుగా అందరికీ నమస్కారం. భావ వ్యక్తీకరణకి స్వాగతం. నేను మీ శివకృష్ణ, పెందుర్తి కాన్స్టిట్యున్సీ. ఒక జన సైనికుడిగా, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరుడిగా ఒక నా భావాన్ని వ్యక్తపరిచేందుకు ఈ యొక్క లైవ్ వీడియోని నేను చేస్తా ఉన్నాను. ఈ లైవ్ వీడియోని నేను పెట్టడానికి గల ఉద్దేశం ఏంటంటే, గడిచిన ఈ కరోనా నేపథ్యంలో, గడిచిన రోజుల్లో కేసులు ఏ మాదిరిగా పెరుగుతున్నాయి, రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా విఫలమైంది అని తెలియపరిచే ముఖ్య ఉద్దేశం. గడిచిన 2-3 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్వాహకం గురించి కూడా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ జగన్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంటంటే, సంక్షేమ పథకాలు. సరే, మంచిది, సంక్షేమ పథకాలు పెడతా ఉన్నారు. సంక్షేమ పథకాల కోసం మీకు దానికి ఏదో పబ్లిసిటీ యావతో, దాని మీద మీకున్న పబ్లిసిటీ యావతో జనాల్లో ఇంట్లో ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో రోజుకి రాష్ట్రంలో 10,000 కేసులు నమోదవుతున్నాయి. నిన్న గడిచిన 24 గంటల్లో 86 మంది మన రాష్ట్రంలో చనిపోయారండి. 86 మంది మన రాష్ట్రంలో చనిపోయారు నిన్న గడిచిన 24 గంటల్లో. అంటే ఏ మాదిరిగా కరోనా ఎంత తీవ్రత దాలుస్తుంది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఇలాంటి సమయంలో ఇళ్లల్లో వ్యక్తిగత భద్రత తీసుకుంటూ జనాలందరూ కూడా ఇళ్లల్లో ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే, డ్వాక్రా మహిళలకి ఏదో రుణమాఫీ అని చెప్పి, వాళ్ళని మొత్తం గుంపులు గుంపులుగా రోడ్ల మీద కూర్చోబెట్టి మీరు పెద్ద మీటింగ్లాగా పెద్ద జాతరలు చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం. జగన్ అంత గొప్ప, జగన్ అన్న ఫోటోలుగా ఈ మాదిరిగా మీకు ఇస్తున్నాడని చెప్పి మీరు రోడ్ల మీద మీటింగులు పెట్టి, గుంపులు గుంపులుగా మీటింగులు పెట్టి ఇళ్లల్లో ఉన్న మహిళల్ని మీరు రోడ్డు మీద లాగుతున్నారు జగన్ రెడ్డి గారు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ఒక ఏదైతే ఇప్పుడు మీరు ఎలా రోడ్ల మీద లాగుతున్నారో మీ కారణంగా కరోనా వచ్చి ఆ కుటుంబంలో ఎవరైనా మరణిస్తే దానికి ఖచ్చితంగా మీరు బాధ్యులేండి. మీ ఇంట్లో నిజంగా కరోనాతో ఎవరైనా మరణిస్తే మీకు ఎంత బాధ ఉంటుందో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి ఒక బాధ్యతగలమైనటువంటి ప్రభుత్వం మీరు ఇళ్లల్లో ఉన్న ప్రజల్ని రోడ్ల మీదకి లాగి కూర్చోబెట్టడం అనేది ఖచ్చితంగా అది తప్పు. అలాగే మీరేదో సంక్షేమ పథకాలకి నిధులు ఇస్తున్నట్టు ఎన్ని కోట్లు ఇస్తున్నాం అని చెప్పి ఓ పబ్లిసిటీ చేస్తూ ఉన్నారు. మీరు పిచ్చ పబ్లిసిటీ చేసుకుంటా ఉన్నారు. ఈ కరోనా టైంలో కూడా మీరు పబ్లిసిటీ కోసమే రోడ్ల మీదకి జనాలు లాగుతూ ఉన్నారు. అదే మీరు ఎంత ఇస్తున్నారో, ఏ రకంగా మీరు పబ్లిసిటీ చేసుకుంటున్నారో, ఈ రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మీరు 8 కోట్లు అప్పులు చేశారు, అది కూడా మీరు పబ్లిసిటీగా చెయ్యండి. ఎందుకంటే పౌరుడిగా మాకు కూడా భాగస్వాములు మేము. మీరు ఈ రాష్ట్రం 8 కోట్లు, 8 లక్షల కోట్లు ఇప్పటి వరకు మీరు అప్పులు చేశారు. దేనికోసం అప్పులు చేశారు వివరాలు మీరు ఖచ్చితంగా ప్రతి సామాన్యుడికి చేరవేసే విధంగా మీరు పబ్లిసిటీ చేయండి. ఒక పేపర్లో మీరు జగనన్న గుడి అనే పథకాల మీద మీరు ఏదైతే పేపర్లో మీరు పత్రికా ప్రకటనలు ఏ రకంగా ఇస్తారో, రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని సంక్షేమ పథకాల కోసం మేము 8 కోట్లు అప్పులు చేయడం జరిగింది అని ఖచ్చితంగా మీరు పేపర్లకి ఇవ్వండి. మేము జగనన్న ప్రభుత్వం ఈరోజు ఈ గడిచిన సంవత్సరానికి 150,000 కోట్లు మేము అప్పు చేసాం, 2 లక్షల కోట్లు అప్పులు చేసాం మేము, దీనికోసం అప్పులు చేసామని చెప్పి ఖచ్చితంగా మీరు పేపర్కి ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద. ఎందుకంటే అది ఒక రాష్ట్ర ప్రభుత్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతి పౌరుడికి మీరు ఎంత అప్పు చేస్తున్నారో తెలియాలి. ఎందుకంటే మీరు ఏదో అప్పులు చేసేసి ప్రభుత్వాన్ని నడిపేస్తే ఖచ్చితంగా మా పెట్రోల్ రేట్లు, మేము నడిపే బండ్లు నడిపే పెట్రోల్ రేటు ఈరోజు 100 రూపాయలు చేరింది. ఎంతకు వస్తుంది, ఎంతకు చేరింది, మా దగ్గర నుంచి వసూలు చేసే చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీరు ఈరోజు అప్పులు చేస్తారు, ఏ రకంగా తీరుస్తారు? మా కందిపప్పులు పెరిగిపోతాయి, మా పంచదారలు పెరిగిపోతాయి, మా గ్యాసులు పెరిగిపోతున్నాయి, మా పెట్రోల్ పెరిగిపోతాయి. ఈరోజు సామాన్యుడు ప్రజలు కూడా ఆలోచించాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. సంక్షేమం కాదండి కావాల్సింది, సంపదను సృష్టించే శక్తి కావాలి. సంపదను సృష్టించండి, చేతకాకపోతే వెళ్ళిపోండి, దిగిపోండి.
సంక్షేమ పథకాల వల్ల మీరు ఇచ్చే 10,000 రూపాయలతోనో 20,000 రూపాయలతోనో కుటుంబాలు గట్లెక్కిపోవు, లేకపోతే కోటేశ్వర్లు అయిపోరు. సంపదను సృష్టించండి, సంపదను సృష్టించిందంతా మీరు సంక్షేమ పథకాలు నడిపండి. అంతే తప్పించి లక్షల కోట్లు వెళ్ళి మీరు రుణాలు తెచ్చి మా నెత్తి మీద ఎక్కుతామంటే ఖచ్చితంగా ఈరోజు కాదు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులన్నింటికీ కూడా ప్రతి పౌరుడు ఖచ్చితంగా బాధపడాల్సిన, మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఉంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి కరోనా టైంలో కూడా జగన్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, మీరు ఇళ్లల్లో ఉన్న జనాన్ని దయచేసి చేతులెత్తి మొక్కుతూ ఉన్నాను, మీరు రోడ్ల మీద లాగకండి. దయచేసి మీరు ఏ ముహూర్తాన్ని మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో, మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజే పెద్ద మీరు ప్రాంగణం అంతా పెద్ద గాలి తుఫాన్. మీ ప్రమాణ స్వీకారంతో మొదలైన గాలి తుఫాను ఒక విపత్తులు అన్నీ కూడా ఈరోజు గ్యాస్ లీకులు, పెద్ద పెద్ద పడవల్లో మనుషులు చచ్చిపోవడం అంతా వినాశనంతో మొదలైంది మీ ప్రమాణ స్వీకారం. మీరు చేసిన ప్రమాణ స్వీకారం ఒక పెద్ద గాలివానతో, ఒక పెద్ద పెద్ద వర్షాలతో టెంట్లు పడిపోయి మీ సభా ప్రాంగణం కూలిపోయిన పరిస్థితిలో మీ ప్రమాణ స్వీకారం జరిగింది. ఆ రోజు నుంచి వింటా ఉన్నామండి ఈ వినాశనాలు. ఎక్కడ పొద్దున్ను లెగిస్తే అక్కడ అగ్ని, అక్కడ మంటలు కాలుతున్నాయి, ఇక్కడ గ్యాస్ లీకేజ్ అయ్యింది, అక్కడ ఊర్లు మునిగిపోయాయి, ఈరోజు మొత్తం కరోనాతో ఎంతమంది చచ్చిపోయారు. పొద్దున్ను లెగిస్తే చావండి, మీ ప్రమాణ స్వీకారంతో మొదలైంది. ఆ ఊరు మిలిగిపోయింది, ఈ ఊరు పేలిపోయింది. ఇక్కడ ఏదైతే పోర్టులో ఇంతమంది ఇలా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి, గ్యాస్ లీకేజీలు అవుతున్నాయి, అక్కడ భద్రాచలం దగ్గర పడవ మునిగిపోయి సుమారు ఎంతమంది చనిపోయారు అక్కడ. మీరు ప్రమాణ స్వీకారం చేసిన రోజు మొదలు పెట్టిన ప్రకృతి కూడా మీకు సహకరించలేదంటే ఖచ్చితంగా ఏ రకంగా మీరు కూడా కొంచెం ఆశసూచి ఆ భగవంతుడి మీద భారం వేసి ఆ భగవంతుడిని నమ్మండి. నమ్మి మా రాష్ట్ర ప్రజలకి నా గురించి కాదండి, నా రాష్ట్ర ప్రజల కాపాడమని చెప్పి మీరు కూడా దన్నాలు పెట్టండి దయచేసి. అరే శరత్ చిన్ను నీకే చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి మాట్లాడే హక్కు ఉంది. గొంతు నొక్కేద్దాం అనుకుంటే నీలాంటి వాళ్ళు ఇవే కూడా పేకలరు. కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడు దాపు అని చెప్తూ తెలియజేస్తూ, అలాగే మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. శరత్ చిన్ను నీకే చెప్పేది ఓకే. అలాగే మీరు ఇళ్లల్లో ఉన్నటువంటి రోడ్డు మీదకి లాగకండి, భద్రత కల్పించండి, జనాన్ని అవగాహపరచండి. అంతేగాని మీ సంక్షేమ పథకాలు పేరిట ఇళ్లల్లో కూర్చున్న జనాలు మాత్రం ఖచ్చితంగా రోడ్ల మీద లాక్కండి. వినాశనానికి దారి తీస్తున్నటువంటి ప్రభుత్వం ఎన్నో రోజులు ఉండదు అని జనాలు అనుకునే పరిస్థితికి తీసుకురావద్దు. కాబట్టి మీ పరిపాలన సుపరిపాలనగా ఉండాలి అని మనసారా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీ పరిపాలనలో మీరు పాలకులైతే మేము ప్రజలు, మేము బాగుండాలంటే మీరు మమ్మల్ని సరిగ్గా పాలించాలి. కాబట్టి మీ పరిపాలన సుపరిపాలన అయితేనే మేము సురక్షితంగా ఉండగలుగుతాం. అంతే తప్పించి మీరు మీ పబ్లిసిటీ కోసం ఇళ్లల్లోకి రాకండి. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, ఎలా ఉంది రాష్ట్రం ఇప్పుడు, ఎలా ఉందండి పరిస్థితులు? రోజుకి 10,000 కేసులు, రోజుకి 8,000 కేసులు, రోజుకి 7,000 కేసులు నమోదు అవుతున్నాయి. ఇలాంటి సమయంలో మేమే ఉన్నామండి, పసిపిల్లలతో ఉన్నాం ఇళ్లల్లో కూర్చొని. ఇలాంటి సమయంలో మీరు పెద్ద పెద్ద జాతరలు చేయకండి. చిన్ను నోరు అదుపులో పెట్టుకో, ప్రతి ఒక్కడికి భావ వ్యక్తీకరణ, ఈ రాష్ట్ర పౌరుడిగా ప్రతి ఒక్కడికి హక్కులు ఉన్నాయి. నువ్వేదో అన్నంత మాత్రాన నా మాట నేను ఫైర్ అయ్యానంటే, నాకు కొంచెం గట్టిగా మాట్లాడవలసి వస్తానంటే, చర్యకు ప్రతి చర్య అంటాం. ఒక గోడకి రాయి సిరితే వెనక రాయ వస్తుంది, పువ్వు సిరితే పువ్వే వస్తుంది, ఒక బంతి సిరితే బంతే వస్తుంది. మీరు గాలి వైపు చూసి, ఆకాశం వైపు చూసి మీరు ఉమ్మేస్తే అది ఖచ్చితంగా మళ్ళీ మీ మీద పడుతుంది.
అని చెప్తూ తెలియజేస్తా ఉన్నాను. అలాగే ముఖ్యంగా ప్రజలందరూ కూడా మనం ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరించినప్పటికీ కూడా మనందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా మన మీద ఉంది. సామాజిక దూరం పాటిద్దాం, ప్రతి ఒక్కరూ కూడా మాస్కులు ధరిద్దాం. మాస్కులు ధరిస్తూ నిత్యం ప్రతిసారి కూడా శానిటైజర్, చేతులకు శానిటైజర్ వాడుతూ ఉండండి. పరిస్థితులు అయితే ఖచ్చితంగా బాగలేవండి. ఈరోజు మనం బాగుంటే రేపు మనం కుటుంబం బాగుంటుంది. మనమే కొంచెం అజాగ్రత్తగా భద్రత తీసుకోకుండా ఉంటే మన కుటుంబం మరింత దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి. బయటికి ప్రభుత్వం ఏదో రకంగా బయటికి లాగినా మనం కొంచెం జాగ్రత్త వహిద్దాం అని చెప్తూ తెలియజేస్తా ఉన్నాను. గంగాధర్ గారు, సరచిన్ను నేను నీలాంటి దేశంలో పనికి మానవులు దేశం ఖచ్చితంగా. బ్రదర్ గంగాధర్ గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. వదిలేండి, చాలా మాట్లాడుతుంటారు, వాళ్ళ విజ్ఞత అంతవరకే ఉంటుంది. సరే, మనం బాధ్యతగా ఉన్నాం చెప్తూ తెలియజేసుకుంటూ, ఎప్పటికీ జనసేన బాటలో నడిచే జన సైనికుడిగా తెలుగు తల్లికి జేజేలు పలుకుతూ భరతమాతకు వందనాలు తెలుపుతూ సదా పవన్ కళ్యాణ్ గారి బాటలో అని తెలియజేసుకుంటూ, జై హింద్, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప నాయకత్వం రానున్న రోజుల్లో రాష్ట్రానికి రాబోతుంది అని మీ అందరికీ తెలియజేస్తూ, రాబోతుంది అంటే ఖచ్చితంగా వస్తుందని నేనైతే విశ్వసిస్తున్నాను. నేరగాళ్ళు ఎంతో కాలం ప్రజల్లో సామాన్య ప్రజల్లాగా, ఒక సెలబ్రిటీలాగా నేరస్తులు ఎంతో కాలం తిరగలేరండి. ఎంత చిన్న నేరస్తుడైనా పెద్ద నేరస్తుడైనా ఆయన చేసిన నేరానికి ఖచ్చితంగా లోపలికి వెళ్ళాల్సిందే అని చెప్తూ, మనకు ముందు రానున్నది ముందున్న రోజులు ఖచ్చితంగా జనసేన వాని పిడికిలు బిగించి కొంచెం గట్టిగా నినాదిస్తూ ఉన్నాను. జై జనసేన, జై హింద్. సోల్మన్ రాజు గారు, హాయ్ బ్రదర్. ఎప్పటికీ మీలాంటి గొప్ప భావాలు కలిగిన వ్యక్తులు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు ఖచ్చితంగా నా తరపు నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే అందరూ ఈరోజు వీక్షిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా, మిత్రులందరికీ కూడా పేరు పేరున, అలాగే చూస్తున్న మిత్రులందరూ కూడా ఈ యొక్క వీడియోను షేర్ చేయండి. పక్కగా ముఖ్యమంత్రి గారి వరకు అయితే కాదు, కానీ ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు లేదంటే నాయకులకు చేరాలి అని చెప్పి మనసారా నేను కోరుకుంటా ఉన్నాను. శ్రీనివాస్ బ్రదర్, హాయ్ బ్రదర్. పి శ్రీనివాస్ ఉన్నా మరి, థ్యాంక్ యూ. జై జనసేన. జాగ్రత్తగా ఉందాం, మాస్కులు ధరిద్దాం, శానిటైజర్ నిత్యం వాడుదాం, సామాజిక దూరం వ్యక్తిగత దూరం పాటిద్దూ జాగ్రత్తగా ఉంటూ మన వ్యక్తిగత భద్రతే సమాజానికి శ్రీరామ రక్ష అని చెప్తూ తెలియజేస్తూ, జై జనసేన, థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.